కొడాలి నాని మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈ సభలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న నిషేధాన్ని పెట్టాడు. ఆ రోజున్నటువంటి మద్యపాన నిషేధాన్ని ఎందుకు తొలగించాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి వచ్చి. ఈ మద్యం గురించి సారా గురించి మాట్లాడేటువంటి సన్నాసులు, చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధాన్ని ఎందుకు తొలగించి రాష్ట్రంలో చీప్ లెక్కర్ని తీసుకొచ్చాడో ముందు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో చీప్ లెక్కర్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రంలో ఇంటి రావడానికి మద్యపాన నిషేధం పెట్టినాక ఈ మద్యపాన నిషేధాన్ని తొలగించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు కాదా? అసలు వీళ్ళకి ఎక్కడ అర్హత ఉంది? అంటే జనం మర్చిపోతారు, మనం ఏం చెప్తే అదే అంటారు. మన 420 ఛానల్స్ ఉన్నాయి, 420 పేపర్లు ఉన్నాయి, మన 420 వాళ్ళు మనతో ఉన్నారు. ఈ 420 న్యూస్ ప్రచారం చేస్తే ప్రజలందరూ పిచ్చిగా ఉంటారు అనుకుంటున్నాడా? కాబట్టి విషయం అనేది నర నరాన జీర్ణించకపోయి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి